నచాంతరం లోపల కూడా తెలియదు, అంటే కణ గురించి కూడా ఏమీ తెలియదు. మామూలుగా ఎలా వీడికి తెలుస్తూ ఉంటుంది, అయమహమస్మి సుఖీ దుఃఖీ వేటి, వీడి బతులు ఎప్పుడూ ఇలాగే ఉంటుంది, నేను ఇది, నేను ఫలానా, ఇది నాకు బాగుంది, ఇది నాకు బాగులేదు, నేను సుఖిని, నేను దుఃఖిని, వీడి జాగ్రత్త వస్తుంటా ఇలాగే బతుకుతాడు. అది ఆ సెల్ఫ్ కాన్షియస్ పర్సన్, ఆ పర్సన్ హుడ్, దాన్ని ఎలా చెప్తారు, దాన్ని భాష్యకారులు అభినయం చేసి చెప్తున్నారు, అయమహమస్మి సుఖీ దుఃఖీ. అంటే అర్థం ఏంటంటే ఆ సెల్ఫ్ కాన్షియస్ పర్సన్ హుడ్ అంటే దేహేంద్రియ మనస్సులతోటి తాదాత్మ్యాన్ని చెంది ఇవే నేను, ఇవి నావి అని ఒక పర్సనాలిటీని నిర్మాణం చేసుకుని, అది ఆ పర్సనాలిటీ అది అక్కడ ఉన్నది కాదది, అది ఇట్స్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ మెమొరీ. మెమొరీ నుంచి పర్సనాలిటీ ఎందుకు రావాలి, మెమొరీ నుంచి బృహదారణ్యక ఉపనిషత్తు ఎందుకు రాకూడదు, రాదు. ఎందుకంటే హ్యాబిట్, మెమొరీ అండ్ హ్యాబిట్ అదనమాట. మెమొరీ ఉంటుంది, హ్యాబిట్ ఉంటుంది, హ్యాబిట్ కి మరో పేరు అజ్ఞానం. మెమొరీ ఉంటుంది, అజ్ఞానం ఉంటుంది, అజ్ఞానం చేత ఆ మెమొరీ నుండి ఈ పర్సన్ హుడ్ నిర్మాణం అవుతుంది. ఆ పెన్షన్ హుడ్ ఎలా ఉంటుంది, అయమహమస్మి నేను ఇది అయి ఉన్నాను సుఖీ దుఃఖీ అని ఉంటుంది. ఇది ఈ పెన్షన్ హుడ్ చాలా బాధాకరము, బంధము. ఆ పెన్షన్ హుడ్ నుంచి పైకి లేవగలిగిన వన్ హూ కుడ్ లీవ్ ద పెన్షన్ హుడ్ బిహైండ్, వాడు పుణ్యాత్ముడు, వాడే ముక్తుడు. అది ఇక్కడ పాఠం అంటా కూడా. ఈ పర్సన్ హుడ్ ఇస్ ది అన్ట్రూత్. ఆ పర్సన్ హుడ్ ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తోందో సోర్స్ అదే సత్యం. కాబట్టి వీడు బాహ్యం నవేద, ఆంతరం నవేద, అప్పుడు ద్రష్టా దృశ్యము కొయలెస్ అయిపోతాయి. ది కొయలెస్ ఇంటూ వన్ ప్యూర్ రియాలిటీ ఆఫ్ ఆత్మన్ అది వివిస్తుంది. అపరిష్పత్తస్తు భాష్యకారులు చూడండి, దాన్ని ఇంకా ఎలా వ్యాఖ్యానం చేస్తున్నారు. దీంట్లో ఎలా ఉంటుందంటే కావ్యాల్లోనూ, నాటకాల్లోనూ, శాస్త్రంలోనూ కూడా ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు ఏమి సిగ్గుపడతారు చెప్పరు, చక్కగా స్పష్టంగా చెప్తారు. రెండు సిగ్గుపడాల్సిందే ఉంది, వెరీ న్యాచురల్ థింగ్ కదా. పవిత్రమైన మనస్సు ఉన్నవాడికి సిగ్గు, మతలబ్బు వాళ్ళ మనస్సు ఉంటే సిగ్గుపడదు. కాబట్టి సమస్య ఏం కాదు. భాష్యకారులు అంటారు అపరిష్పత్తస్తుతయాభక్తి సర్వమేవా వాక్యమాభ్యంతరం చ. ఆవిడ ఆవిడ నేను కౌగులించుకోలేదనుకోండి, ఆవిడకి అనుగ్రహం కలగాలి కదా, మళ్ళా ఆవిడికి దయ కలగాలి, ఆవిడికి దయ కలగలేదనుకోండి, తోసేస్తున్నారు, తోసేయట్లేదు. అపరిష్పత్త ఆవిడికి దయ కలగలేదు, అలా దూరంగా నిలబడి ఉండాలి. వీడు అడుగు ముందుకేస్తే రెండు అడుగులు నడిపేస్తుంది. వీడు అపరిష్పక్తుడై ఉన్నాడు. అప్పుడు వీడికి అన్ని తెలుస్తూ ఉంటాయి. ఏమిటి తెలుస్తూ ఉంటుంది, సర్వమేవ బాహ్యం, చుట్టూ అన్ని తెలుస్తూ ఉంటాయి. తర్వాత ఆభ్యంతరంటే నా ప్రారంభం ఇలా ఉందని అది కూడా తెలుస్తూ ఉంటాయి. అయమహమస్మి సుఖీ దుఃఖీ అది కూడా తెలుస్తూ ఉంటుంది. ఇంత ఖర్చు అయింది వేళ, ఈ ట్యాక్సీలో వచ్చాను, ట్యాక్సీ వాడు 50 రూపాయలు అదనంగా తీసుకున్నాడు, ఈవిడ ఈవిడ చూడడానికే వచ్చాను నేను, అవన్నీ కూడా మనస్సులో మెదులుతో అది మహమస్సు సుఖీ దుఃఖీని తెలుస్తాం. అది సార్ పరిష్ంగోత్తర కాలంతో ఏకత్వాపత్తే నజానాతి. పరిష్ంగము అంటే కౌగిలి అయిన క్షణముందు, ఉత్తర కాలం ఆ క్షణముందు మటుకు ఏకత్వం వస్తుంది. ఏకత్వం అంటే వీళ్ళు రెండు బాడీస్ ఏకమవుతాయి, రెండు బాడీస్ ఏకమవుతాయా, బాడీస్ ఏమైనా ఏకమవుతాయి, బాడీస్ ఏమైనా ఏకమవు, ఎలాగ విడివిడిగానే ఉంటాయి. కానీ జ్ఞాత జ్ఞేయము ఏకమవుతాయి, జ్ఞాతృజ్ఞేయ విభాగము సమసిపోతుంది. అప్పుడు ఏకత్వాపత్తి ఉంది కనుక తెలియట అనే కాగ్నిటివ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఎండ్ అయిపోతుంది. అంచేతనే నేను పాఠంలో చెప్తూ ఉంటాను. నేను ఈ పాఠం చెప్పినప్పుడు ఈ వేదాంతం కొత్తగా వాళ్ళకి వాళ్ళకి ఆశ్చర్యం కలగచ్చు. వేదాంతం చదువుకున్న వాళ్ళు వాళ్ళు నా దేశంలో చూస్తారు, ఏదో వీళ్ళు చెప్తున్నారు.
ఆత్మజ్ఞానం అంటూ ఏమి ఉండదా? ఆత్మజ్ఞానం అన్నది ఊరికే ఎక్స్ప్రెషన్, అది ఒక ఎక్స్ప్రెషన్, సెల్ఫ్ నాలెడ్జ్. నువ్వు ఘటానాలజీ పటానాలజీ లాగా సెల్ఫ్ నాలెడ్జ్ ఉంటుందని ప్రయత్నం చేస్తున్నావా నువ్వు? అది డూయింగ్ దాట్. వీడు ఆ ప్రయత్నంలో ఉంటాడు, నాకు ఆత్మ తెలియాలి అనే ప్రయత్నంలో ఉంటాడు. ఆత్మ తెలియాలంటే ఎలా తెలుస్తుందా? ఎలా తెలుస్తుంది? ఘటం పటం చేసినట్లు తెలుస్తుంది. అలా కాదు, ఋషికేశ్వరు తెలియకుండా కొండ, నది, గంగా ఇవన్నీ తెలుస్తారా? అవన్నీ అలా తెలుస్తుందా? అంటే వాటిలో కొంచెం తమ స్పెషల్ తెలియడం కదా. ఈ ఘటన ఏం తెలిసినట్టు? అది ఒకటి నారాయణ పర్వతము, ఓ ఇది గంగా నది, అబ్బో అదేదో గొప్ప విషయం తెలిసింది అనుకుంటాడు. మనుషులు అర్థం చేసుకోరు. అది ఒక ప్రవాహం. ఆ ప్రవాహం నది అన్నది కూడా నామం, అధ్యారోపితమైన నామమే. నది అనే మాట ఇప్పుడు తూర్పు ఉత్తరం నుంచి తూర్పు వైపు ప్రవహిస్తే దానికి నది అని పేరు. అదే ఉత్తరం నుంచి పడమర వైపు ప్రవహిస్తే దానికి నదము అని పేరు. ఇవన్నీ అధ్యారూపాలు కాదండి, నామరూపాలు కాదండి. మనం పెట్టుకున్న కన్వెన్షన్స్ కదా, అది నది అది, అది ఆపహ. అది నదియే కాదు, దానిపైగా గంగా అని కూడా పేరు. ఈ మాటలు చెప్పారనుకోండి, మీరు ఏం చేస్తారో తెలుసిన, ఆల్ ఇండియా సాధు పరిషత్ వాళ్ళు మిమ్మల్ని వెలివేస్తారు. ఋషికేశ్ నుంచి చదివేస్తున్నా చదివేస్తారు కాబట్టి చెప్పకూడదు. వీళ్ళు జై జై గంగే, జయ హరహర గంగే అంటూ ఉంటారు. అమెరికాలో కూర్చుని జై జయ గంగే హరహర గంగే అంటారు. నేనున్నాను అప్పుడైనా మాట వలసకైనా జై జయ డెలవేర్ ఉండయా, పక్కనే ఉంది డెలవేర్ రివరు. నువ్వు ఆ రివర్ కూడా చిన్న రెస్పెక్ట్ పెట్టే, అవి డెలవేర్కి గంగకి ఏమిటి తేడా? పడింది రిఫరెన్స్, పడింది రిఫరెన్స్. నేను ఈజిప్ట్ వెళ్ళాను ఒకసారి, ఎప్పుడో ఒక్కసారి వెళ్ళాను, వాళ్ళకి అసలు వెళ్ళి ఏం కాకపోతే వెళ్ళినప్పుడు నైలున్నది చూడాలంటే ఇంక మనం ఈజిప్ట్ లో ఏమి చూడకపోయినా ఏం పర్వాలేదు. నైలున్నది ఒక్కసారి మీరు పిరమిడ్ చూపించకపోయినా నాకు పర్వాలేదు, నాకు నైలున్నది చూపించమని. అంటే పిరమిడ్ పక్కనే ఉందని పోలేండి, పక్కనే ఉన్నా సరే చూసేసి వస్తాం. దట్ ఈస్ నాట్ ది పాయింట్. నైలున్నది మాట ఏమిటి అంటే వాళ్ళు నైలున్నది దగ్గరికి తీసుకువెళ్ళాను, ఆచమనం చేశాను. నైలు నదిలో గంగా నది వంటిదే నైలున్నది కూడా నీలానది, నీలంగా ఉంటుంది అన్నది మన కృష్ణానదిలో. కాబట్టి నది ఎక్కడ ఉన్నా పవిత్రమే, వాటెవర్. సో నది అన్నదే అధ్యారం. కాబట్టి మీరు ఆత్మను అదుకోకుండా జై జై గంగా అలా చూస్తారనుకుంటున్నారా? ఓ ఆత్మ, జై జై ఆత్మ, గోయింగ్ టు సీ లైక్ దాట్. దెన్ వాట్ ఈజ్ ఆత్మజ్ఞానం? ఆత్మజ్ఞానం అంటే ఆత్మజ్ఞానం కలిగినప్పుడు నాకు ఆత్మ తెలిసింది అనేటువంటి సెల్ఫ్ కాన్షియస్ కాగ్నిషన్ ఉండదు. సెల్ఫ్ కాన్షియస్ కాగ్నిషన్ ఉంటే అది ఆత్మజ్ఞానం కాదే కాదు. కాబట్టి అక్కడ తెలియట అనే ప్రాసెస్ ఉండదు, జ్ఞానమే ఉంటుంది, అంటే చైతన్యమే ఉంటుంది. ఇదంతా దృష్టాంతం. ఏమేవ యథాదృష్టాంత, ఈ దృష్టాంత మెటీరియల్ను అయం పురుష క్షేత్రజ్ఞ, వీడు క్షేత్రజ్ఞుడు. ఈ మనిషి పురుష అంటే మనిషి, పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు. ఇప్పుడు ఈ దృష్టాంతం పురుషుడికే అక్కర్లా, స్త్రీకి కూడా అనుభవిస్తుంది. కాబట్టి ఎవరైనా కూడా సో అయం అయం పురుష క్షేత్రజ్ఞ అంటే దీంతో పురుషుడు దృష్టాంతం ఎందుకు ఇచ్చారు? స్త్రీ అని ఇవ్వలేదు ఎందుకని? స్త్రీయా సంపరిష్వక్త పురుష అని ఇచ్చేదే తప్ప పురుషైన సంపరిష్వక్త సంపరిష్వక్త స్త్రీ అని ఎందుకు ఇవ్వలేదంటే ఈ అంశంలో ఆ ప్రకృతి కూడా అలాగే ఉన్నది. పురుషుడికి ఉన్నంత భోలాతనం స్త్రీకి ఉండదు. స్త్రీ మోర్ కంపోజ్ అండ్ మోర్ ఆ పెర్సన్ హుడ్ ఎక్కువ ఉంటుంది. అంత అబ్యాండన్ స్త్రీకి అంత గమ్ముని రాకపోవచ్చు. పురుషుడికి అబ్యాండన్ కమ్స్ క్విక్లీ. అంచేత దట్ కుడ్ బి ది రీజన్ వై ద ఎగ్జాంపుల్ ఇస్ గివెన్ లైక్ దాట్ ఫస్ట్. సో ఈ అయం పురుష పురుషుడు, ఇంకా అక్కడికి ఇంకా స్త్రీ పురుష సందర్భాన్ని పక్కన పెట్టి క్షేత్రజ్ఞ అంటే మనిషి, అంటే జీవతత్వము క్షేత్రజ్ఞ. వీడు భూతమాత్ర సంసర్గత,
చూడండి, క్షేత్రజ్ఞుడు ఉన్నాడే, క్షేత్రజ్ఞుడు జీవుడు కాదు, సుఖి దుఃఖి సంసారి కాదు, క్షేత్రజ్ఞుడు పరమాత్మ. క్షేత్రజ్ఞాది క్షేత్రజ్ఞుడు పరమాత్మ. కానీ ఈ క్షేత్రజ్ఞుడికి వచ్చిన ప్రారంభం ఏంటంటే సంసర్గాధ్యాసం ఉంటుంది. అంటే భూతమాత్రలు ఉంటాయి, పంచభూతములు వాటి మాత్రమే. పంచభూతములు అంటే పృథ్వీతేజమాయు ఆకాశముల కలయిక స్థూల దేహం. వాటి మాత్రలు అంటే తన్మాత్రలు, అంటే శబ్దస్వక్షరూపరస గంధము సూక్ష్మభూతములు. అది ఎలాగా అంటే అగ్ని చూపు, ఆకాశము వినికిడి, అలాగే రసము అంటే ఆపహ రసము. ఈ రకంగా పంచ తన్మాత్రలు ఉంటాయి, ఐదు ఇంద్రియములు. వీటి సమావేశమే మనస్సు, అది భూతమాత్ర. పంచభూతములు, పంచ స్థూలభూతములు, పంచ సూక్ష్మభూతములు. స్థూలభూతములు ఐదు కలిసి స్థూల దేహము, సూక్ష్మభూతములు ప్రాణం కూడా జత చేస్తే అది సూక్ష్మ శరీరము. వీటితోటి వీటికి సంసర్గం ఏర్పడుతుంది. సంసర్గం అంటే చూస్తున్నాండి, ఇది నా ఇల్లు అన్నట్టు. నా ఇల్లు అవుతుందా? నా ఇల్లు ఇది ఏది నా ఇల్లు? గోడలో అవి పెట్టి ఇది నా ఇల్లు అంటారా? అది అజ్ఞానం కదా, ఇది నా ఇల్లు అనుకో. ఇప్పుడు మా శాంభవి అపార్ట్మెంట్ లో బంగారం లాంటి ఇంకుడు గుంత ఒకటి తయారు చేశారు వాళ్ళు. బంగారం విధంగా మంచి లోతుగా విశాలంగా తయారు చేశారు. మొన్న రాత్రి బ్రహ్మాండమైన వర్షం కురిసింది. నేను జాగ్రత్తగా పరిశీలించాను, ఆ వర్షం ప్రతి చుక్క తాగేసింది ఆ గుంత. ఎక్కడ మళ్ళీ మాట్లాడకుండా మొత్తం అంతా అభిషేకం చేసినందుకు మొత్తం జలం అంతా కూడా స్వీకరించి అలాగా గంభీరంగా అలా ఉండిపోయింది. ఇంకుడు గుంత. ఇప్పుడు ఆ ఇంకుడు గుంతని నా గుంత అని ఎవడైనా అనొచ్చా? అంటే ఏమన్నా అర్థం ఉందా? అంత తెలివి తక్కువతనం అదే కదా. అలాగే ఇది నా ఇల్లు అంటే కూడా అలాంటిది. ఈ దేహాన్ని పట్టుకుని ఇది నా దేహము అంటే కూడా అలాంటిది. ఏమన్నా నా దేహము అని మీరు అన్నారంటే ఇవాళ సీరియస్ ట్రబుల్. ఎందుకంటే ఇది ఒక గూడు, దీనికి రిబ్ కేజ్ అని పేరు. అంటే ఎముకల గూడు. ఈ రిబ్ కేజ్ కి ఓ రెండు చేతులు అమర్చున్నాయి. ఏమండి, మీకు ఒళ్ళు నేతలు ఎక్కడ ఉంటాయి? అమర్చిన భుజస్కంధాల్లో ఉంటాయి, ఈ రిబ్ కేజ్ లో ఉంటాయి, వెనకాల వెన్నెముకలో కోట్లు ఉంటాయి, పొట్టలో నొప్పి ఉంటుంది. తర్వాత ఈ గూడికి రెండు కాళ్ళు అమర్చారు. ఆ కాళ్ళను ఇవన్నీ నొప్పుల కోసమే మనకి పెట్టేలా దేవుడు ఉంటుంది. ఒళ్ళు నొప్పులు వచ్చినప్పుడు మీకు అర్థం అవుతుంది ఈ సంగతి. మామూలుగా పైలా పచ్చి సీరియస్ ఉంటే ఏం తెలియదు, కానీ నేను అనుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ ఒళ్ళు నేపలు వచ్చినప్పుడు తెలుస్తుంది ఇది నేను అనుకోవడే కొంచెం అలా పక్కన పెట్టడమే మంచిది. మీకు ఇంకో రహస్యం తెలుసో తెలీదు, మీరు ప్రాక్టీస్ చేయండి. నొప్పి అనేది ఎప్పుడు వచ్చినా రెండు పనులు చేయాలి. ఒకటి, యు ఎక్స్టర్నలైజ్ ఇట్. ఫస్ట్ థింగ్ మీరు చేయాలి, యు ఎక్స్టర్నలైజ్ ఇట్. దాన్ని యూ డోంట్ ఐడెంటిఫై విత్ ఇట్. సంసర్గాధ్యాస చేయకూడదు. దిస్ ఈస్ ది అదర్. ఇది దేహము, ఈ గూడు. గూడు అంటే దేహం అంటే ఏమనుకుంటున్నారు మీరు? గూడు, ఎముకల గూడు. ఇది దేహము. ఈ నొప్పి దేహమునందలి వికారము. ఫస్ట్ యూ ఎక్స్టర్నలైజ్ యు డూ ఇట్. అంటే హవర్ మీరు అనగా దీన్ని అక్కడ దాన్ని సాక్షిగా రక్షించడమే. టూ, దానికి మందు వేసి మందు వేయండి. మీరు మందు వేసుకోవడం కాదు, దానికి మందు అంటే థింగ్స్ విల్ బి బెటర్. యూ మూవ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. అలా ఉండాలి. కానీ మీరు అలా ఉండడు, దాంతో మామ అహమ్మని పెట్టుకుంటాడు. పెట్టుకుంటే ఏమవుతుందో తెలిసిన, సముద్రంలో ఉప్పు ఉంటుంది కానీ సముద్రంతో కలిసిపోయి ఉంటుంది. దాంట్లోంచి ఓ ఉప్పు గడ్డ బయటపడుతుంది. ఇప్పుడు సముద్రం నుంచి విడిపోయి ఉంటుంది ఆ ఉప్పు గడ్డ. నేను సముద్రము అని చెప్పుకునే భాగ్యం దానికి ఉండదు. అలా ఉంటుంది మీరు బతుకు. సంధమ క్రియ బతుకు అలా ఉంటాడు. అవడానికి ప్రేమి భక్త విడిపోయినాడు. ఉప్పుగడ్డ సముద్రం నుంచి విడిపోయినట్టుగా విడిపోయినాడు.
కేవలము భూతమాత్ర సంసర్గత. ఇది కనుక నా స్వరూపము క్షేత్రజ్ఞ స్వరూపము అని కనుక తెలుసుకుని ఉన్నట్లయితే, వీడు మామూలుగా ఏ దేవుణ్ణి పూజించాల్సి ఉండేదో ఆ దేవుడుగా ఉండేది. సో దిస్ ఇస్ హౌ ఇట్ హ్యాపెన్స్. ఇది ఎలా అయిందో తెలుసిన, జలాదౌ చంద్రాది ప్రతిబింబవతే కార్యకరణే దేహ ప్రవిష్ట. ఎక్స్టర్నలైజ్ చేయాలి, ఇది దేహము అని ఎక్స్టర్నలైజ్ చేయాలి. ఎక్స్టర్నలైజ్ చేసినంత మాత్రాన మీరు అది మీ నుంచి ఊడిపోతుందా లేదో పడిపోతుందని మీరు అలాగే పెట్టుకోవద్దు. మీరు దాంతో ఐడెంటిఫై అవ్వకూడదు. మీరు ఎలా ఉండాలంటే నీటి యందు చంద్రుడి ప్రతిబింబం ప్రవేశించినట్టుగా ఉండాలి. నీటి యందు చంద్రుడి ప్రతిబింబం ఉండండి. నీరు కదిలితే ప్రతిబింబం కదిలినట్లు కనబడుతుంది, కదులుతుందని అనకూడదు. కదిలినట్లు కనబడుతుంది. ఆ కదలికి దేనితోటి కూడా చంద్రుడికి సంబంధం ఉండదు. ఎక్స్టర్నల్నెస్ యూ మెయింటైన్. అది మీరు మెయింటైన్ చేసుకోకపోతే ఏమైపోతుందంటే మీరు సైంధవ క్రియ ఉప్పు పెట్టాలనే జీవితము ఉప్పు పెట్టాలనే తయారు. సముద్రం నుంచి విడిపోయినా ఉప్పు గడ్డ బొట్టిగా ఎలా అవుతుందో అలాగే సహా అయం పురుష కాజ్ఞేన పరమార్థేన స్వాభావికేన స్వేన ఆత్మన. అంటే నేను చెప్పిన అర్థమే చెప్తున్నాను. నేను చూశాను తగినట్లు చూశాను. ఎందుకంటే ప్రాజ్ఞశబ్దానికి సుషుప్తి ఎందు ప్రకృష్టం అజ్ఞ అనే అర్థం ఉన్నది, ఆ అర్థం కాదు. పరేణ జ్యోతిష సంపరిష్పత్త సమ్యక్ పరిష్పత్త ఏకీభూత నిరంతర సర్వాత్మ. పరిస్థితి నిర్మాణం అయ్యి ఏమిటి పరిస్థితి? ఆ ఈ పురుషుడు అంటే ఆ ఈ మనిషి సంపరిష్పత్త అంటే ఇప్పుడు స్త్రీ చేత సంపరిష్పత్తుడై ఏకత్వంలో వీడు వెళ్ళినట్లుగానే ఇప్పుడు తన హృదయంలో ఉన్నటువంటి ఆత్మ చైతన్యము చేత సంపరిష్పత్త. రాముడు హనుమంతుడిని కౌగిలించుకోవడం అంటే ఇదే. హనుమంతుడికి రాముడు కౌగిలినిచ్చినాడు అంటే ఇప్పుడు రాముడు ఏదో 6 ఫీటరో 6½ ఫీటరో ఏదో ఉంటాడు. హనుమంతుడు చాలా దిట్టంగా ఉంటాడు. ఒకరినొకరు కౌగిలించుకుంటే ఏముంటుంది? అదే కౌగిలించాను. అందులో వేసవి కాలం అనుకోండి. కాబట్టి అలాగే దాన్ని ఫిజికల్ గా తీసుకోకూడదు. రాముడు హనుమంతుడిని కౌగిలించుకున్నాడు అంటే హనుమంతుడు జీవభావాన్ని దివ్యభావాన్ని జ్ఞానం చేతిని త్రోసిపుచ్చి తన స్వరూపమైనటువంటి ఆత్మ చైతన్యంతో ఏకమైనాడు, తన స్వరూపంలో విలీనమైనాడు అని అర్థం. రాముడు హనుమంతుడిని కౌగిలించుకోవడం అంటే అంటే ఆత్మారామో వికారే. అదే శ్లోకం మీరు వినే ఉంటారు, నేను చెప్పుకుంటాను. సో కేత్వా మోహార్ణవం, సముద్రాన్ని దాటేటంటే మోహమనే సముద్రాన్ని దాటి హత్వా కామ క్రోధాది రాక్షసాన్ని. ఎవరినో రాక్షసుని సంహారం చేశాడు అంటే లంకిని సంహారం చేసేటంటే దేహాభిమానాన్ని సంహారం చేశాడని అర్థం. అలాగే అక్షయ కుమారుడు మొదలైన రాక్షసుల్ని సంహారం చేసేయడం వస్తుంది కదా, అంటే క్రోధము కామన మొదలైన రాక్షసులను సంహరించి తర్వాత సీతా శాంతి మవాప్య, సీత అనే శాంతిని పొంది ఆత్మారాముడుగా ప్రకాశిస్తున్నాడు. హనుమంతుడు ఆత్మారాముడై ప్రకాశిస్తున్నాడు. అది హనుమంతుడు రాముడిని కౌగిలించుకోవడం. రాముడికి హనుమంతుడు కౌగులి లభించిన మిగతా వాళ్ళకు వాళ్ళకి లభించింది అంటే మిగతా వాళ్ళందరూ కూడా అజ్ఞానులుగా సంసారులుగా కింజభూతంగా ఉండిపోయినారు. హనుమంతుడు ఆత్మజ్ఞానాన్ని పొంది ఆ పరమాత్మ స్వరూపం ముందు విలీనమైనాడు. అది దాని అర్థం. అలాగే తీసుకోవాలి. ఇలాగే తీర్చేసి హృదయంలో చూపించేదన్నదానికి కూడా మీరు చిన్నా మీదా పడి అలాంటి అర్థాన్ని చెప్పాలి. ఎందుకంటే ఆత్మ చైతన్యం హృదయాకాశంలో ఉంటుందని ఉపనిషత్తుల్లో అక్కడే చెప్పాడు కాబట్టి ఈ ఫీల్ చేయడం అంతా కూడా సింబాలిక్. ఎవరు ఏది చేయాల్సడు లెటర్లుగా తీసుకుంటే అన్ని సమస్యలు వస్తాయి. హనుమంతుడికి వాహనం ఏమిటంటే ఉంటే ఎక్కడి నుంచి వరకు చేరండి ఉంటే
ఉంటే మీరు తిరుగుతుందా ఇటు అటు ఇప్పుడు ఉంటే ఎక్కడ ఉంటుంది? డిజర్ట్ అట్మాస్ఫియర్ లో ఎప్పుడైనా శ్రీలంక అసలు మీకు ఐడియా ఉందా శ్రీలంక గురించి? శ్రీలంక అంత పచ్చటి ప్రాంతం అదేలాగా శ్రీలంక కోస్టల్ అంత కోస్ట్ ఎంత పచ్చగా ఉంటుందంటే కోనసీమను లేదా కేరళ ఉన్నట్టు ఉంటుంది. శ్రీలంక పచ్చగా ఉంటుంది. అక్కడ ఉంటే అసలు ఎక్కడ ఉంటుంది? ఉంటే రాజస్థాన్ పోవాలి, ఎడార్లోకి పోవాలి. ఉంటే హనుమంతుడికి ఒంటికి సంబంధం ఎవరు పెట్టానో నాకు అర్థం కాదు. నేను రామాయణం 24,000 శ్లోకాలు ఇప్పుడు అదంతా నాకు గుర్తులేదు, కానీ రామాయణంలో ఎక్కడ ఒంటే అనే మాట వచ్చిందని నేను అనుకోను. గాడిద వచ్చింది, గాడిద చాలా సార్లు వచ్చింది, కానీ ఒంటే అనే మాట మాత్రం ఎక్కడ ఎవరు పెట్టాడో పెట్టాడు. ఒంటే ఒకటి, వడమాల ఒకటి, హనుమంతుడికి మోస్ట్ అన్ఫిటింగ్ థింగ్స్. నేను హనుమంతుడు ఎవరైనా కలిసి ఒంటి కూర్చుంటున్నాను. మరి ఆ ఒంటిని ఏమైనా కొంత దయగా చూస్తే పర్వాలేదు అనుకోండి. ఫస్ట్ ఇదంతా కూడా డైగ్రేషన్. సమ్యక్ పరిష్కృత వీడు ఆత్మ చైతన్య జ్యోతి చేత చక్కగా పరిష్కృతం చేయబడినాడు అంటే ఆత్మ చైతన్య జ్యోతే ఉంటుంది. ఇంకా అయమహాస్మి సుఖీ దుఃఖి అనే ప్రసన్న హుడ్డు ఇంకా ఆరోగ్యంత కూడా ఉండదు, టోటల్ గా విలీనం అయిపోతుంది. ఏకీభూత దాంట్లో విలీనం అయిపోతారు. నిరంతర, నిరంతర అంటే అర్థమండి, నేను ప్రసన్ నా చేత తెలియబడే పరమాత్మ అనే భేదము ఉండదు, అంతరము ఉండదు. సర్వాత్మ అంటే ఏ ఆత్మ సర్వమునకు ఆత్మయో వీడు ఆ ఆత్మస్వరూపుడుగా ఉండిపోతాడు. తర్వాత ఇప్పుడు మీకు మీకు మాట చెప్తున్నాను, ఎవరినైనా కొత్త వాళ్ళని, కొత్త వాళ్ళు కావచ్చు, మీకు తెలుసున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళని చూడగానే మీకు ప్రేమ అనుభవానికి వచ్చింది వస్తే ఆ కొద్ది క్షణాల్లో వాళ్ళు మనకంటే భిన్నంగా ఉన్నారనే భావన ఉండదు, ఆ ఏకత్వ అనుభవానికి. ఈ ప్రేమని రవీంద్రనాథ్ ట్యాగూర్ అలాగే చాలా బాగా వర్ణిస్తారు. యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటే విభాగము దేహము దేహదృష్ట్యా కానీ ఇంద్రియములు మనస్సు దృష్ట్యా కానీ వేరువేరు అనే అనుభవం కలుగుతూ ఉన్నప్పటికీ వాస్తవంలో స్వరూపంలో ఒక్కటే, అది ప్రేమ యొక్క స్వరూపం. ప్రేమ అన్నా ఆనందము అన్నా ఆత్మ చైతన్యము అన్నా ఒక్కటే. కాబట్టి మీకు ఆ అద్వైతానుభవము పదే పదే అధికంగా మీకు కలగాలి. మీరు అద్వైత ఆత్మనిష్ఠులుగా ఉండాలి. అద్వైత ఆత్మతత్వం అనేది అదొక థియరిటికల్ ప్రపోజిషన్ కాకుండా అది నా స్వరూపము అనే అనుభవం మీరు కలగాలి అంటే మీరు ఇతరులను ప్రేమించడం నేర్చుకోవాలి, ఈశ్వరుని కూడా ప్రేమించడం నేర్చుకోవాలి. మీరు ఈశ్వరుడితోటి ఇతరులతోటి వ్యవహారం చేసేప్పుడు ఒక అకౌంట్ దృష్టితోటి వ్యవహారం చేస్తే, అంటే మనం ఈశ్వరుడికి పూజిస్తే మనకేం లాభము అని చూడండి. నాకు బాగా గుర్తు, రేలంగేని అతను ఒక సినిమాలో లోభిగా ఉండేవాడు. అతను అతని భార్య కొంచెం విరివిగా ఖర్చు పెట్టే అలవాటు ఉంది. వాళ్ళ అమ్మాయికి పెళ్లి అవడమో ఏదో అలాంటి సందర్భం వచ్చినప్పుడు భార్య అంటుంది, మా అమ్మాయికి పెళ్లి అయితే నేను వెంకటేశ్వర స్వామికి కుంభం పోయిస్తానని మొక్కుకున్నాను అంటుందాక. అంటే చూడు, అలాగా అంటే మొక్కలు నువ్వే మొక్కను, నేనే మొక్కుతాను, నువ్వు నీ మొక్కు క్యాన్సిల్, నేను మొక్కుతాను అని అతను మొక్కుతాడు. ఎవరు మొక్కుతాడంటే, మా అమ్మాయికి పెళ్లి ఇట్లా చేయవయ్య స్వామి, నేను నీకు ఆకు పూజ చేయిస్తాను అని ఒప్పుతాడు. వీడు గమనించాడు లేదు, ఎందుకంటే ఆకు పూజకి ఖర్చు ఉన్నదండి అతను క్యాన్సిలేషన్. అది దేవుణ్ణి పూజించే చూడండి, ఆ రచయిత, ఆ డైరెక్టర్ కానీ, ఆ రచయిత కానీ మానవ స్వభావాన్ని, మనిషిలో ఉండే లైఫ్ లౌభ్యాన్ని ఎంత బాగా చూపించేదో చూడండి. వీళ్ళు చేసి పూజలన్నిటికీ కూడా ఈ దృష్టాంతం వర్తిస్తుంది. మనం చేసి పూజ చాలా క్యాల్కులేటెడ్ గా పూజ చేస్తాం. దీన్ని శంకరులు కూడా అన్నారు, యక్షాను రూపో బలి రీతి న్యాయం. యక్షుడు అంటే దేవత, మీరు చేసి దేవతకి తగ్గట్టుగా మీరు నైవేద్యం పెడతారు. జలముఖ నైవేద్యం ఓ దేవతకు పెడతారు, అరటి కొండ నైవేద్యం ఇంకో దేవతకి,
ఇంత పెద్ద గంగాలంలో ప్రసాదం తయారు చేసిన నైవేద్యం ఇంకో దేవతకి మీ మనస్సులో ఉండే కోరికలు పూర్తి చేసిన దేవత మీకు అన్నట్టుగా ఉంటే నైవేద్యాలన్నీ కూడా అంటే అంత క్యాల్కులేటెడ్ గా ఉంటారు వీళ్ళు జనులు దేవుడిని పూర్తి చేశారు. మీరు అంత క్యాల్కులేషన్ పెట్టుకుంటే దాంట్లో ప్రేమ ఉండదు, అది ప్రేమ అనిపించుకోదు, దాన్ని వ్యాపారం అంటారు ప్రేమ అంటారు. అలాగే ఇతర వ్యక్తులతోటి వ్యవహారం చేసేప్పుడు వీటి వల్ల మనకి ఏం పని అవుతుంది అలా ఉండకూడదు. ఇప్పుడు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకుని స్వాములు ఏం చేస్తారంటే 100 ఎకరాల్లో పెద్ద బిల్డింగ్ కలిగట్టారు, దానికి హెడ్ కింద కూర్చుంటాడు. వాడి బడ్జెట్ నెలకి 10 లక్షల బడ్జెట్ ఉంది. వాడి దగ్గరికి ఎవరైనా భక్తులు వస్తున్నాడంటే ఈ స్వామి భక్తులకి సేవ చూస్తాడంటారు. వీటి వల్ల ఏ విధంగా ఈ ఇన్స్టిట్యూషన్ కి లాభం కలుగుతుంది అని సరే ఇన్స్టిట్యూషన్ దృష్ట్యానే చూస్తాడు. ఇన్స్టిట్యూషన్ అంటే ఎవరు తెలుసునండి, ఎక్స్టెండెడ్ ఈగో. అది ఎక్స్టెండెడ్ ఈగో, ఎకరాల్లోనూ కాంపౌండ్ వాళ్ళు కాదు ఇన్స్టిట్యూషన్ అంటే, అలా ఫిజికల్ అది ఎక్స్టెండెడ్ ఈగో. ఆ ఈగో ఏమవుతుందంటే ఇట్ ఎక్స్టెండ్స్ అండ్ ఇంక్లూడ్స్ ది ఎంటైర్ ప్రాపర్టీ. కాబట్టి ఆయన వచ్చారనుకోండి, ఆయన సిమెంట్ వ్యాపారం అనుకోండి, కాబట్టి కాంపౌండ్ వాళ్ళు సగమే అయింది, ఇంకా సగానికి 3 బస్తాలు సిమెంట్ బాగుంటుంది అంటే స్వామీజీ ఈ మధ్యన కొంచెం సిమెంట్ ఖరీదుగా ఉంది, ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, సప్లై ఉండట్లేదు, నేను 5 బస్తాలు పంపిస్తాను. ఆయన మళ్ళీ కాదు సరే ఫోన్లే మన అదే పంపిస్తాను, అది 5 లేనన్నా వాడు ఏమంత తెలుగు తక్కువ టాకింగ్ 100 బస్తా పంపించమని అంటే 70 పంపిస్తారు. ఇప్పుడు అక్కడికక్కడ యూ ఎక్స్ప్లాయిట్ మీ ఐ ఎక్స్ప్లాయిట్ మ్యూచువల్ ఎక్స్ప్లాయిటేషన్ కింద పోతూ ఉంటుంది, ప్రేమ ఉండదు. నేను అనేది ఏంటంటే మీరు ఇతర వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు కూడా ఈ వ్యక్తి మనకి ఏమి ఉపకారం చేస్తోంది, మనకి ఏమి లాభం కలిగిస్తోంది అనే ప్రసక్తి రాకూడదు. ఆ వ్యక్తికి మనం ఏదైనా ఇచ్చేది కానీ సేవ చేసేది కానీ ఉంటే తక్కువ చేసేస్తున్నాయి. మళ్ళీ ఈ జీవితంలో ఆ వ్యక్తి ముఖం మీద చూడకపోయినా కూడా పర్వాలేదు, కాబట్టి ఆ ప్రేమ ఎందు అటువంటి సర్వాత్మ భావము విడి ఉంటుంది. కాబట్టి మీరేం చేయాల్సి ఉంటుందంటే మీరంటే నేను మీరు మోడల్ హెచ్చరిస్తున్నాను కాదు, మనందరం ఏం చేయాల్సి ఉంటుందంటే అటువంటి ప్రేమ భావాన్ని అభ్యాసం చేయాలి. కొంచెం అభ్యాసం చేస్తే కానీ రాదు, ఆ ప్రేమ భావం అభ్యాసం చేసేప్పుడు ఎప్పటికప్పుడు ఆ అనుభవాన్ని అంచనా వేసుకుంటూ ఉండాలి. మీరు ఆ ప్రేమని మీరు ప్రకటించగలిగిన సందర్భంలో, ఆ సందర్భం అయిపోతుంది, ఎంత క్షణం ఉంటుంది పోతుంది, ఆ సందర్భంలో మీ స్వరూపమునందు మీకు ఎటువంటి అనుభవం కలిగినది, అద్వయ అనుభవమే కలుగుతూ ఉంటుంది. అదే అద్వైతం అంటే ఇది అనుభవానికి చెందినది, పూర్తి పుస్తకాలు రాసేది కాదు. ఆత్మని అయమహమస్మి సుఖీ వా దుఃఖీ వేది సుఖీ దుఃఖీ వేది వేద. ఎప్పుడైతే వీడు ఆత్మస్వరూపంలో నిలిచి ఉంటాడో, అద్వయ ఆత్మానుభవంలో ఉంటాడో, అప్పుడు బయట ఉండే వస్తువుని లోపల తాను ఒక పర్సన్ ఫుడ్ అయమహమస్మి సుఖీ దుఃఖీ అని కానీ ఈ రకమైన కాగ్నిషన్స్ అనుభవాలు ఉండవు, అఖండితమైన అనుభవము ఉండదు, అఖండ ఆత్మస్వరూపులుగా నిలిచి ఉంటాడు ఏ కొద్ది క్షణాలలో. కాబట్టి మనం చేయాల్సిందల్లా ఆ క్షణములను పట్టుకోవాలి, ఆ కొద్ది క్షణాలని పట్టుకోవాలి, వాటిని బాగా అనుసంధానం చేయాలి. అనుసంధానం అంటే దాని మీద భక్తి చేయాలి, వాటి మీద మననం చేయాలి. ఆ క్షణములను మరికొన్ని అనుభవానికి తెచ్చుకునే ప్రయత్నం కూడా చేయాలి. అది ప్రయత్నం చేయాలని మాట వరుసకి అంటాం తప్ప దాంట్లో ప్రయత్నం ఉండదు, ప్రయత్నం జారిపోతేనే అది ఉంటుంది. ఊరికే అలా ఏదో ఒక ఎక్స్ప్రెషన్ కోసం అలా అంటారు. కాబట్టి ఆ దిశలో మీరు అడుగులు వేయాల్సి ఉంటుంది, అందరినీ ప్రేమించాలి. అంచేతనే ప్రేమకు విఘాతం కలిగించేటువంటి సందర్భాలని పరిహరించాలి, దూరంగా ఉండాలి.
ఇవ్వు అనవసరం కదా, అలాంటి సందర్భాలను పెట్టుకోకూడదు. సో చాలా పెద్ద హృదయంతో మనం అభ్యాసం చేసినట్లయితే మనకు అనుభవం దాకా. మీరు ఏదైనా మంచి పుస్తకం చదివారనుకోండి, ఇటువంటి అనుభవం ఉంది. మంచి పుస్తకం చదివారు, కాళిదాసు చదివారు, నేను తెలియాలి, తెలిస్తే ఆ సెన్సిటివిటీ ఉండాలి. కాళిదాసు కానీ షేక్స్పియర్ కానీ నేను చదివారనుకోండి, ఇటువంటి అనుభవం కలుగుతుంది, అద్వయ అనుభవం కలుగుతుంది, ఎవ్రీథింగ్ రిజాల్వ్. సో మంచి పుస్తకం ఏదైనా కూడా, మీలాంటి ప్రాచీన గ్రంథము పారాయణ చేసిన వాడికి ఏం కలగనే కలగదు. పారాయణ చేసిన వాడికి వాడు మెకానికల్ గా వదిలిస్తూ ఉంటాడు. కొబ్బరిగా వచ్చింది చేసినట్టే పారాయణ చేయడం అంటే చెప్పాను కదండి, దాని అలా రుబ్బుతూ ఉంటాడు. అడిగేం కలుగుతుంది డౌట్ఫుల్ అంటే ఈ పుణ్యం వల్ల ఎప్పుడో కదా అలా అడిగే కలగచ్చు, అలాంటిది సౌత్ అయితే ఫుడ్ హ్యాపర్. సో ఇటువంటి అనుభవాన్ని మనం రోజు చేసుకున్నట్టు అంటే అక్యూములేటెడ్ గ్రో ఇన్ టు ఇట్, దాంట్లోకి మనం ఎదిగేటువంటి ప్రయత్నాన్ని చేస్తే చాలా బాగుంటుంది. ఇంకేదైనా మహాత్ములు స్కాండల్స్ కి సపోర్ట్ ఇవ్వడం, దే డోంట్ డూ దాట్. ఏవో వీడు ఇలా చేసేట వాళ్ళు ఇలా చేసే ఆచార్యుట్, దే డోంట్ సపోర్ట్ చేస్తే. తర్వాత మహాత్ములు గాసిప్కి సపోర్ట్ ఇవ్వరు, బికాజ్ వీటన్నింటిలో కూడా ఆ భేద బుద్ధి దృఢంగా ఉంది. వేరే యు డోంట్ కేర్ ఫర్ ఎ స్కాండల్, విచ్ మీన్స్ వాట్, ఈ సోకాల్డ్ స్కాండలైజ్డ్ పర్సన్ వచ్చి మీ ముందు నిలబడ్డా యూఆర్ విల్లింగ్ టు లవ్ ది పర్సన్. అలా మేరీ మ్యాగ్డలిన్ వచ్చి నిలబడుతుంది క్రైస్ట్ మేరీ మ్యాగ్డలిన్ సపోజిట్లీ బ్యాడ్ ఉమెన్, అందరూ కూడా రాయిల్ వేసి రాళ్ళు వేసి కొట్టడం అన్నది అది మిడిల్ ఈస్ట్ యొక్క సందర్భం. మిడిల్ ఈస్ట్ లో ఇలాంటి క్రూరాతి క్రూరమైనటువంటి శిక్షలు, దీంట్లో శిక్షించడానికి ఏం లేదు. సపోజ్ ఇది బ్యాడ్ ఉమెన్ కాబట్టి షీ మస్ట్ బి పనిష్డ్, ఎలా పనిష్ చేస్తారు, త్రో స్టోన్స్ అంటారు. సరే క్రైస్ట్ అంటాడు ఓ చేతిలో రాయి తీసుకుంటాడు, వీళ్ళందరూ రాళ్ళు తీసుకుంటారు మంచి ఉత్సాహంగా. స్త్రీ మీద రాయి వేయడానికి ఎంత ఉత్సాహం ఉంటుంది, ఎంత ఉల్లాసం తీసుకునేప్పుడు కంటాడు. పాపము చేయని వాడు మొదట రాయి వేయాలంటాడు, అనేప్పటికీ అందరూ వాడు కింద పాడేసి వేయించడం. అప్పుడు ఆయన కూడా రాయి కింద పాడేసి మేరీ మ్యాగ్డలిన్ దగ్గరికి పిలిచి ఆవిడకు ఉపదేశం చేసి ఆయన యొక్క ప్రధాన శిష్యులలో ఒకరితే ఆయన. కాబట్టి ఇప్పుడు స్కాండల్ ని సపోర్ట్ చేసి ఇట్లా ఉండకూడదు, అలా ఎన్నడూ ఉండకూడదు. గాసిప్ నో. సో యూ లవ్ పీపుల్, మనం ఎవరి మీద గాసిప్ చెప్పుకుంటాం, ఎవరి మీద మనకి ఇష్టం ఉండదో వాళ్ళ మీద గాసిప్ చెప్పుకుంటాం, చూడండి భేదం వచ్చేస్తాం. కాబట్టి ఈ విధంగా ఆ హృదయంలో ఉండేటువంటి ఆ సంవేదనశీలము, పవిత్రత, ప్రేమ, ఆర్ద్రత, ఇటువంటి లక్షణాలను బాగా వృద్ధి చేసుకున్నట్లయితే ఈ దృష్టాంతం లో చెప్పిన విషయం, దృష్టాంతం అంటే దృష్టాంతం ఆ అనుభవము, ఆ ఏకత్వానుభవము మీకు పదే పదే అధికంగా కలుగుతూ ఉంటుంది. అదే అద్వైతం. తర్వాత మంత్రం అయిపోయింది, తద్వా అస్యైతదాప్తకామం. ఇది ఆ ఏకత్వానుభవం చూసారా, దాన్ని వర్ణిస్తున్నారు. ఏమైనా ఆప్త కామం అంటే వీడి యొక్క ఆ కామన అంటే కోరిక అనేది ఏదైతే కలదో అది పూర్తిగా నిండినది, పూర్ణమైనటువంటి అవస్థ. ఇప్పుడు మీకు ఒక ఫిలాసఫర్ అన్నాడు, చాలా చక్కటి ఫిలాసఫర్, వితౌట్ లవ్ సెక్స్ ఇస్ అగ్రీ. ఆ లవ్ నందు అదర్ థింగ్స్ డు నాట్ మ్యాటర్ మచ్. కాబట్టి ఆ ఏకత్వానుభవం ఏమిటి, ఏకత్వము అంటే తెలియబడేది తెలుసుకునేవాడు, ఆ దర్శన ఫుడ్, ఈ రెండు విలీనమైపోయినటువంటి ఆ అద్వైతానుభవం ఏదైతే ఉందో ఆ అనుభవమునందు మీకు వెలితి, లోటు, వాంట్ అనేది సూపర్ గంజాపులో ఎక్కడా ఉండదు.
యూ ఫీల్ ఫుల్, మీకేదో లోపుగా ఉంది అని అనిపించదు. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. ఓ మహారాజు ఉన్నాడు ప్రసాదంలో సకల భోగాల మధ్యన కూర్చుని ఉంటాడు. వాడికి ఎలా అనిపిస్తుందో తెలుసిన, ఏదో లోటు అనిపిస్తుంది. ఏదో లోటు, ఏ లోటు మనం చెప్పలేము. ఎంపరర్ నీరో ఉండేవాడు, రోమన్ ఎంపరర్ నీరో అని వాడు ఊరి బయట కేవలం భోగాల కోసమని ఒక ప్రసాదము భోగ నిలయము అని కట్టించాడు. అక్కడ డ్యాన్సులు అన్ని నడుస్తూ ఉంటాయి. వీడు భోజనాలు ఆహారము పానీయంలో అన్ని సమృద్ధిగా అక్కడ ఉంటాడు. వాడికి ఏమనిపించిందంటే అక్కడ దాంతో కూర్చుని భోగాలను అనుభవిస్తుంటే వాడికి ఏమనిపించిందంటే, భోగం కావాల్సి వచ్చినప్పుడల్లా ఊరి బయటికి రథం మీద ఎక్కి రావాల్సి వస్తుంది. ఈ భోగాలయం ఊరి బయట ఉండడానికి ఈ ప్రయాణం ఒకటి నాకు అదనంగా టైం వేస్ట్ అవుతుంది. ఇది ఊరి మధ్యలోనే ఉండాలి అనుకున్నాడు. వీడి ప్రసాదాన్ని ఆనుకుని 10,000 మంది జనాభా నివసించే ఒక కమ్యూనిటీ బస్తీ ఉంది. వీడు ఏం చేస్తాడంటే సైనికుల్ని పిలిచి వాళ్ళకి రహస్యంగా ఆదేశం ఇస్తాడు. ఈవేళ రాత్రి అందరూ నిద్రపోతుండగా మొత్తం బస్తీ అంతటి నిప్పు పెట్టండి అని ఆదేశం ఇస్తాడు. వీళ్ళు కిరసన ఇల్లు డబ్బాలు అన్ని రెడీ చేసుకుని రాత్రి 12 మొత్తం బస్తీ అంతా కూడా కిరసన ఇంట్లో తగల తడిపి నిప్పు పెట్టేస్తారు. ఎటు మొత్తం బస్తీ అంతా తగలబడుతూ ఉంటుంది. జనాలు లేచి పరుగులు జనాలు పరిగెత్తుకుని ఆ బస్తీ నుంచి బయటపడతారు. కొంతమంది ప్రాణాలు కూడా పోతాయి. మొన్నటి తెల్లారేపటికి ఈ జనమందరూ ఊరి బయట ఉన్నారు, బస్తీ అంతా బుద్ధి మిగిలి ఉన్నారు. వీడు ఏం చేశాడంటే ఊరి బయట ఉన్న వాళ్ళని ఊరి బయటే మకాములు పెట్టుకోమని కట్టుకోమని వాళ్ళకి చెప్పాడు. ఆదేశం డిగ్రీ జారీ చేశాడు. ఈ బుగ్గిని క్లీన్ చేయించి అక్కడ మళ్ళీ ప్రసాదం కట్టించి అక్కడ పోగాలని వీడు అనుకుంటాడు. వాడు నీరో చక్రం మీకు పేరు విని ఉంటారు. అక్కడ అదే సామెత ఏమిటంటే, అక్కడ రాత్రి నిప్పు పెట్టినప్పుడు అక్కడ తగలబడుతుంటే వీడు వీణ వీణ లేకపోతే మహిళలో వయసులో కూర్చుంటాడు. అది కథ, అది సామెత. రోమ్ ఈజ్ ఆన్ ఫైర్, నీరో వాస్ ఫిడిలింగ్, ఫిడిల్ వయసు. అది కథ. కాబట్టి ఒక 10 అంతస్తుల భవనంలో మీరు అన్ని భోగాల మధ్యన ఉన్నప్పుడు కూడా అయామ్ ద ఫుల్నెస్ అనే అనుభవం ఉండదు. ఆ ఏదో ఒక లోటు కనబడుతూనే ఉంది. దీని పెయింటింగ్ సరిగ్గా లేదని అనిపిస్తుంది. పెయింటింగ్ ఏం చేసుకుంటారు? లేకపోతే ఈ దీపావళి చేసి కొత్త అలంగా చాండిలియర్ పెట్టాలని అనిపిస్తుంది. ఏదో సంథింగ్ అంటే కూర్చున్నప్పుడు వాడికి ఆ ఫుల్నెస్ అనుభవానికి రాదు, ఆ వెలికి అనుభవానికి వస్తుంది. కానీ ఏ క్షణంలో మీరు అద్వయ ఆత్మానుభవాన్ని పొందుతారో, అంటే తెలియబడేది తెలుసుకునే కష్టం ఫుడ్ రెండు కూడా విలీనపడిపోయిన క్షణాలలో మీకు అటువంటి వెలికి అనుభవానికి రాదు. దానిపైనే పూర్ణత్వం. పూర్ణత్వం అంటే నేను ఎందుగా ఉన్నానని అలా కాదు, వెలికి అనేది అనుభవానికి రాదు. ఆ విషయాన్ని అనంతరం చెప్పబోతూ ఉంది అవతారిక. తత్రజ్యోతిస్వభావే తస్మాదిహ న జానాతి ఇది ప్రాక్షీ. అంటే మీరు ఒక ప్రశ్న అడిగారు, భాష్యకారులు అంటున్నారు, ఆత్మస్వరూపము చైతన్యమే అయినప్పుడు తన స్వరూపం నాకు తెలియకపోవడం ఇలా ఎందుకున్నది అని అడిగితే దానికి మేము సమాధానం చెప్పాము. ఏమని చెప్పాము? తత్ర అయం హేతు తెలియకపోవడానికి హేతు ఇది అని చెప్పాను. నేను ఏమిటో హేతువు తెలుసునా? ఏకత్వం. ఏకత్వమే హేతు. తెలియాలంటే భేదం ఉండాలి. భేదము లేని చోట తెలియడం అనేది ఉండదు. దానికి దృష్టాంతం కూడా చెప్పాం. యథా స్త్రీ పుంసయో సంపరిష్పత్తయో కౌగులించుకున్న సందర్భంలో స్త్రీ పురుషుల మధ్యన అటువంటి ఏకత్వానుభవం కలుగుతుంది అని దృష్టాంతం కూడా చెప్పినాం. తత్ర అర్థాత్ నానాత్మం శేష విజ్ఞాన హేతు ఉత్తం భవతి. సూక్ష్మంగా మీరు తెలుసుకోవాల్సిన విషయాలు. మీకు ఫలానా అనే జ్ఞానం కలగాలి అంటే నానాత్మం ఉండాలి. విశేష విజ్ఞానం అంటే ఫలానా అనే జ్ఞానం, ఇది ఘటము,
ఇది ఇల్లు, వాడు మనిషి అని ఈ ఫలానా జ్ఞానం కలగాలంటే ఏకత్వంలో కలగదు, నానాత్వంలోనే కలుగుతుంది. కాబట్టి విశేష విజ్ఞానం ఉన్న ప్రతి చోట నానాత్వము హేతువు. అద్వయ ఆత్మానుభవం కలగాలంటే ఏకత్వమునందు మాత్రమే కలుగుతుంది అని మనం చెప్పుకున్నాము. నానాత్మే చ కారణం ఆత్మనో వస్వంతరస్య చర్చుపస్థాపిక అవిద్య ఇది ఉక్తం. కాబట్టి ఈ నానాత్వం ఎక్కడి నుంచి వచ్చింది? నానాత్వానికి కారణం ఏంటి అంటే దేవుడు సృష్టించాడు అది సత్యము. అలా చెప్తారండి కూడా ఎలా తర్వాత అలా చెప్తారా? ఇదంతా దేవుడు సృష్టించి పెట్టాడు, మీ పాపం మీరు పడంటారా, పుణ్యం చేసుకుంటారా, రండి లేకపోతే పాపం చేసి ఒక్కపడండి అని ఆయనే చేసి పెట్టాడు. ఆయన అక్కడ కూర్చుని వైకుంఠ వాళ్ళు ఆడుకుంటున్నాడు అదే అలా చెప్తారా? చెప్పండి ఎలా చెప్తారంటే నానాత్వం అనేది దేవుడు సృష్టించలేదు, అది ఎవరు సృష్టించలేదు, అది కనబడిందే తప్ప ఉన్నది కాదు. మరి అలా ఎందుకు కనబడుతోంది అంటే అజ్ఞానం చెప్పాలి అని ఆ జ్ఞానము. ఈ ఆత్మానుభవం నందు ఆ జ్ఞానము తొలగిపోతుంది. అప్పుడు అజ్ఞానం చేత ఉదయించే కామనలన్నీ కూడా అంతర్ధానమైపోయి అపూర్ణత్వము అనుభవానికి వస్తుంది అని అనంతరం తయారవుతుంది. ఇది మళ్ళీ క్లాస్ లో దీన్ని సెటిల్ చేద్దాం. ఓం నమః.